నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఇటీవల కాలంలో టీమిండియా రిజర్వ్ బెంచ్ ఎంత పటిష్టంగా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఓ పక్క అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంటే, మరోపక్క శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా బి టీం సైతం అదే స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డేలో పరాజయం మినహాయించి భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మేట్లు అద్భుతంగా రాణిస్తుందని చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మేట్లు ప్రతి టీమిండియా ఆటగాడు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడికి రొటేషన్ పేరుతో సీనియర్లకు అప్పుడప్పుడు విశ్రాంతి ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ జట్టు ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాములాగే మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్కు టీమిండియా ఎంపికపై ఎన్సీఏ డైరెక్టర్ VVS లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియాను సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందని జోసిన్ చెప్పాడు. ప్రతి ఆటగాడు అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసిపెట్టుకోవడం అద్భుతమని కొనియాడాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సంజు శాంసన్ కనబరిచిన పోరాట ప్రతిమ అద్భుతమని ఆకాశానికి ఎత్తేశాడు. ఈ మ్యాచ్లో శాంసన్ శ్రేయస్ అయ్యర్ చూపించిన పరిణితి అభినందనీయమంటూ పేర్కొన్నాడు. ఇలా ఆటగాళ్లు పోటీపడి రాణిస్తే జట్టు ఎంపిక చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు.